లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అయింది. పుట్నాలు పల్లీలు కలిసి మేము లడ్డూలు కట్టుకుంటున్నాం. ఇవి ఎలా కట్టుకోనో ఈ వీడియో చూపిస్తా. ఇలా బెల్లం ఆనకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ పైన అంటు పెట్టి దానిపైన చిన్న గిన్నె పెట్టి అందులో ఈ బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసి ఇలా ఆనకం పట్టుకోవాలి. ఇది అర్ధకిల బెల్లం, అర్ధకిల పుట్నాలు పల్లీలు, అవి పావుకిల ఇవి పావుకిల. ఇప్పుడు ఇలా ఆనకం పట్టుకున్న తర్వాత ఇలా నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఆనకము గట్టిగా ఇట్లా ముద్ద రావాలి. ఇప్పుడు ఆనకం ఇట్లా చూస్తే ముద్ద వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇప్పుడు పల్లీలు పోసుకున్నాం, పుట్నాలు పోసుకున్నాం. వీటిని కలపాలి, మొత్తం కల కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్నగా ఇప్పుడు ఉండలు కట్టుకోవాలి, లడ్డూలు లెక్క. వీటిని ఇప్పుడు ఆనకం పట్టుకున్నాం, ఇలా చిన్న చిన్న ముద్దలు పిసుకున్నాం. మొత్తం ఇలా పిసికి ఇలా ఉన్నాయి. ఇలా చేసుకొని మనం ఒక గ్లాస్ డబ్బాలో ఎత్తుకుంటే ఒక వారం రోజులు కానీ ఒక నెల దాకా ఉంటాయి. ఇవి పుట్నాలు పల్లీలు కలిసి ఆనకం పట్టి చిన్న చిన్న లడ్డూలుగా లేదా ముద్దలుగా కట్టుకున్నాం. ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.